हेलो एवरीवन, नेन मी शिवराम पेद्दटी. वेलकम बैक टू एन अनदर वीडियो. एंड यस, मीकु ईपाटिकि अर्थम अयिपोयिंटुंदि ई रोजु वीडियोलो मनं ए प्लेस कि वेल्लबोतुन्नामनि. एंदुकंटे थंबनेल अलागे टाइटिल चूसाक मीकु खच्चितंगा अयिते मीरु गेस्ट चेसि उंडोच्चु ए प्लेस कि वेल्लबोतुन्नामनि. यस, ई रोजु मनं उंडवल्ली केव्स एक्स्प्लोर चेयबोतुन्नाम ई वीडियोलो. इंका लेट चेयकुंडा मन ड्रैव अयिते स्टार्ट चेसुदाम. काकपोते स्टार्ट चेसे मुंदु मन चानल कि एवरैना सब्स्क्राइब चेसुकोकपोतेनु गनक सब्स्क्राइब चेसुकोंडि. अंड अलागे ई वीडियो స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో కంప్లీట్గా డ్రోన్ షాట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను నేను. సో అస్సలు మిస్ అవ్వద్దు. లెట్స్ స్టార్ట్. నేను ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. సో ఇదే దారిలో మనం ఎలాగో కేవ్స్కి వెళ్ళాలన్నా కూడా ఇదే దారిలో వెళ్ళాలి. సో ఇక్కడికి నేను కొన్ని డ్రోన్ షాట్స్ అయితే క్యాప్చర్ చేశాను. నేను కేవ్స్కి రీచ్ అయ్యే లోపల మీరు ఆ డ్రోన్ షాట్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఆ లోపల నేను కేవ్స్ రీచ్ అయిపోయి మళ్ళీ అక్కడ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో నాకైతే బాగా నచ్చినాయి డ్రోన్ షాట్స్. ప్రాబ్లమ్ మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. ప్రకాశం బ్యారేజ్ క్రాస్ చేశాను. ఇక్కడి నుంచి అయితే ఇంకా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి 5 మినిట్స్ అని చూపిస్తుంది గూగుల్లో అయితే. చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో రీచ్ అవ్వడానికి. ఫైనల్లీ కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాను. నా వెనకాల కనిపిస్తున్నాయి కదా అవే కేవ్స్. సో ఇవి మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. నేను మీకు ఈచ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు మనం ఈ కేవ్స్లోకి రావాలంటే మనకి ఎంట్రన్స్ ఫీ ఉంది. ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 20 రూపీస్. ఇంతకుముందు ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చాక డైరెక్ట్గా ఇక్కడే తీసుకోవడానికి ఉండేది ఎంట్రన్స్ టికెట్స్. బట్ ఇప్పుడు కోవిడ్ వల్ల ఏం చేశారంటే ఆ ఎంట్రన్స్ టికెట్స్ కూడా ఆన్లైన్ చేస్తారు. సో మీకు ఏంటంటే మీరు వచ్చే ముందే ఆన్లైన్లో పర్చేస్ చేసి రావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చాక వాళ్ళు కౌంటర్ దగ్గర ఆన్లైన్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అదంతా ఇస్తున్నారు. దాన్ని తీసుకొని మీరు టికెట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. డ్రోన్ షాట్స్ కూడా తీయాలి. సో లెట్స్ గో. ఇందాక మీకు నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, అదేంటంటే ఈ కేవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మీరు ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు. ఇందాక చెప్పినట్టుగా మీరు టికెట్ ఆన్లైన్లో తీసుకుని రావచ్చు, ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ టికెట్ ఆన్లైన్ సైట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు. మీరు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉన్నాను. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తుంటే ఇక్కడ ఓన్లీ రూమ్స్ మట్టుకే ఉన్నట్టున్నాయి. అంటే ఇందాక చెప్పాను కదా ఈ కేవ్స్ వచ్చేసి మోస్ట్లీ మనకి బుద్ధిస్ట్ మాంక్స్ కోసం బిల్డ్ చేసినవి. సో చూస్తున్నారు కదా వాళ్ళు ఉండడానికి లేదా కూర్చొని ఏదైనా ధ్యానంలాగా చేసుకోవడానికి చెక్కిన రూమ్స్ లాగా అనిపిస్తున్నాయి ఇవైతే. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మొత్తం అవే ఉన్నాయి. సో టోటల్గా ఒక 6 to 7 కంపార్ట్మెంట్స్ లాగా అయితే ఉన్నాయి అవి. చూసారు కదా ఇదంతా కొంచెం దగ్గరగా ఉంది మనం చూడడానికి. సో మొత్తం అలాగే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్లో ఉంది. ఈ రూమ్లో ఏంటంటే కంప్లీట్గా క్లోజ్డ్ ఉంది. అండ్ లోపల నుంచి బ్యాడ్ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి గబ్బిలారు. సో మేబీ
దాని గురించి అనేది క్లోజ్ చేసేసినట్టున్నారు. నాకైతే కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదో తెలియదు కానీ కెమెరాలో నాకైతే దెబ్బలు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి మీకు? గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాము. ఇప్పుడు నా వెనకాల ఉన్న స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ని తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయి చూపిస్తాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. ఇక్కడ రాగానే నాకైతే కొన్ని ఇనిషియల్ ఇంప్రెషన్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. అక్కడ కనిపిస్తున్న హోల్స్ అది ఒక కప్ హోల్డర్స్లో ఉన్నాయి నాకైతే. అండ్ అలాగే అక్కడ వాల్ పైన ఏదో రాసింది, అది ఏం లాంగ్వేజో ఏంటో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, కూర్చోవడానికి లేదా పైకి ఎక్కడానికి అయితే మెట్లలోకి చేసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళకి ఇక్కడ సైడ్లో పెట్టుకోవడానికి ఒక కప్ హోల్డర్స్ లాగా అయితే ఉన్నాయి. మరి దేనికి వాడేవాళ్ళు ఏంటో మనకైతే తెలియదు. అండ్ అలాగే నాకు చెప్పినట్టు ఇక్కడ వాల్ పైన రాసున్నారు, ఇది ఏం లాంగ్వేజ్ వస్తే అర్థం కావట్లేదు కానీ చూడడానికి తెలుగులోనే ఉంది. అండ్ కొంచెం సంస్కృతం కూడా కనిపిస్తుంది. చూస్తుంటే నాకైతే మేబీ ఇది ఈ కేవ్స్కి సంబంధించిన హిస్టరీ కూడా అయి ఉండొచ్చు. ప్రాబ్లీ ఇంతకుముందు మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్లేస్ విజిట్ చేసి ఈ లాంగ్వేజ్ మీకు ఏమైనా అర్థమయ్యి దీని గురించి ఏమైనా తెలుసుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇలా బయటకు రావచ్చు, పోర్టుకోలాగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బయట ఈ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా మీకు, చాలా బాగా చిక్కేది కూడా. అండ్ అలాగే అక్కడ కూడా ఇంకోటి ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను మీకు, ఇది ఫస్ట్ ఫ్లోర్ అవుటర్ వ్యూ. ఇందాక చెప్పాను కదా రూమ్స్ లాగా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో అని చెప్పి, ఇలా ఉన్నాయన్నమాట. అండ్ వాటి పక్కనే చాలా బాగా చెక్కిన శిల్పాలు కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఈ శిల్పాలు వచ్చేసి విష్ణు టైంకి సంబంధించినవి అని చెప్పి చదివాను నేనైతే. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి నరసింహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసాము, ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే, ఇది అప్పట్లోనే డూప్లెక్స్ లాగా ఉంది ఈ కన్స్ట్రక్షన్ చూస్తుంటే, చూసారు కదా లోపల నుంచి మెట్లు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఫ్లోర్కి. ఈ మెట్లు అయితే ఆ టైంలో మెట్లు ఎలా ఉంటాయో తెలిసింది అందరికీ, హైట్గా బ్రాడ్గా ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ మెట్ల నుంచి వచ్చాం పైకి థర్డ్ ఫ్లోర్లోకి. అప్పట్లోనే డూప్లెక్స్, అమేజింగ్ కదా. ఇది కంప్లీట్ థర్డ్ ఫ్లోర్ అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడైతే కొన్ని మాంగ్స్ యొక్క విగ్రహాలు కూడా చిక్కున్నారు. వీళ్ళంతా ప్రాబ్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, ఎవరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ఇక్కడ. అండ్ ఈ ఫ్లోర్లో వచ్చేసి కింద మనం చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో మెడిటేషన్కి, అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏమో వాళ్ళు ఉండడానికి కట్టుకున్నట్టున్నారు. అండ్ ఈ ఫ్లోర్లో వచ్చేసి కంప్లీట్లీ డివోషనల్గా కనిపిస్తుంది నాకైతే. మీకు కనిపిస్తున్నాయి కదా మొత్తం దేవుడి విగ్రహాలు చిక్కున్నాయి ఇక్కడ. ప్రాబ్లీ ఇది వాళ్ళ పూజ మందిరం కావచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద అనంత పద్మస్వామి, పద్మనాభ స్వామి యొక్క విగ్రహం కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళచ్చు, అటునుంచి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ లోపలికి రాగానే నాకైతే టెంపుల్లాగా అనిపించింది ఇది. అండ్ ఎందుకంటే ఇక్కడ ఓన్లీ అనంత పద్మస్వామి విగ్రహమే కాదు, ఇక్కడ మీరు వాల్ పైన చూసారంటే చాలా శిల్పాలు చెక్కున్నారు. అండ్ అప్పట్లోనే 7th సెంచురీలోనే ఇంత గొప్పగా చెక్కున్నారు అంటే ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో మనకి ఇలాంటివి చూసినప్పుడే అర్థమవుతుంది. అనంత పద్మస్వామి పక్కనే ఇక్కడ గరుడాల వారిని కూడా మనం చూడొచ్చు. సో వికీపీడియాలో చదివినట్టుగా ఇది కంప్లీట్ విష్ణు, అంటే అప్పట్లో వైష్ణవులు శైవులు అని ఉండేవాళ్ళు కదా, సో విష్ణువులకి ఎక్కువగా ఈ టెంపుల్ లేకపోతే ఈ కేవ్స్ డెడికేట్ చేసినట్టయితే కనిపిస్తుంది.
మొత్తానికి ఉండవల్లి కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. సో మీకు కనుక ఒకవేళ ఈ కేవ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకైతే ఏమనిపించిందంటే కేవ్స్ బాగున్నాయి, హిస్టారికల్ మాన్యుమెంట్ ఇది, దీన్ని ఇంకొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది, ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు అనిపించింది. సో మీకు కూడా అదే ఫీలింగ్ వచ్చింటే కనుక కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.